नमस्ते मीरु चूस्तुन्नदि आर्बी न्यूस नेनु श्रुति गतंलो प्रभुत्वं जर्नलिस्टुलकु स्थलालु केटायिंचिंदनि अयिते भूपालपल्लि जिल्लागा मारडंतो आ भूमुलपै रियल एस्टेट कन्नु पडिंदनि वैएस्आर्टीपी जिल्ला अध्यक्षुलु अप्पम किशन अन्नारु వారికి కేటాయించిన స్థలాలు వారికే దక్కాలని వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్టీపీ అండగా ఉంటుందన్నారు జర్నలిస్టులకే భద్రత కల్పించాల్సిన ప్రజాస్వామ్యంలో రౌడీలు గుండాలు వచ్చి మరి వాళ్ళపైనే దాడులు చేయడం పరిస్థితి ఈ రాష్ట్రంలోనే సుప్రీంకోర్టు మొన్న కూడా జర్నలిస్టులకి ఇండ్ల పట్టాలు ఖచ్చితంగా మంజూరు చేయాలని సుప్రీంకోర్టు నుండి వచ్చిన జడ్జిమెంట్ మరి దీన్ని బేఖాతరు చేస్తూ ఇలా రౌడీలు గుండాలా వివరించడం సరైన పద్ధతి కాదని భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్టులపై ఈగ వాలినా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు త్వరలో వైఎస్ శర్మిల గారు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేయబోతా ఉన్నారు పర్యటన ఉండబోతా ఉంది జర్నలిస్టులకి మద్దతుగా వైఎస్ శర్మిల గారికి కూడా ఈరోజు ఇక్కడ జరిగిన పరిస్థితిపై ఇవాళ శర్మిల గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా జర్నలిస్టులకు అండగా ఉంటాం వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు కూడా మా పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణంలోని గణేష్ మండపాల్లో గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అన్ని మండపాల దగ్గర మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ రోజు శ్రీ వరసిద్ధి వినాయకుని ఉదయకాల పూజా కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి షోడశోపచార పూజ జరిగింది మరియు అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవతలు మరియు ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలు మరియు బ్రహ్మకలశ అధిష్టాన దేవతల పూజ కూడా చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా ఈ యొక్క టూ ఇంక్లైన్ బ్యారక్స్లోని ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వారి వారి పనులన్నీ త్వరగా ముగించుకొని ఈ యొక్క మండపం వద్దకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాల్గొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కొరకై వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఉదయం పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు గణపతి అంటేనే మనకు ఎంతో వరం శాలలకు మాకు ఇష్టమైన దేవుడు 9 రోజులు నియమ నిష్టలతోటి పూజ చేసుకుంటాం మేము మన తెలంగాణలో గాని ఎక్కడ గాని గణపతిని పెట్టుకున్న వాళ్ళకి ఏ కష్టాలు రావు గణపతిని నమ్ముకున్న వాళ్ళకి ఏ కష్టాలు రావు 9 రోజులు మంచిగా పూజ చేసుకుంటాం మా ఇంట్లో పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా మండపంలో పెట్టుకున్నా 20 ఏండ్ల సంధి ఇక్కడనే మంచి పూజలు చేసుకుంటాం మేము ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటాం మంచిగా ఇవాళ అన్న పూజ ఉన్నది అందరు వచ్చి ఇవాళకు దోషింది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కష్టాలు తీర్చమని ఆ భగవంతుని మొక్కుకున్నారు పోచమ్మ గుడి కాడ విఘ్నేశుని కాడ మంచిగా అన్ని కుంకుమ పూజలు అన్నదానాలు అతి వైభోగంగా
బతుకమ్మ సంబరాల జోత చాలా వింతగా జరుపుతారు. ఇక్కడ మహిళల జోత చాలా వింతగా చేస్తారు. కోలాటాలు అన్నీ అందరికీ అనుకున్నట్టుగా ఈ విఘ్నేశ్వరుడు మాత్రం అందరికీ సహకరిస్తుండ్రు. అంత మంచి వైభోగంగానే జరుగుతుంది ఇక్కడ. జరిగినట్టు ఏడ వింతగా జరగదు. మిలీనియం క్వార్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము గణపతిని పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరము చాలా వైభవంగా జరుపుకుంటాము. అన్నదాన సేవలు, అన్నదాన కార్యక్రమాలు, కుంకుమార్చనలు అందరం కలిసి మంచిగా చేసుకుంటాం. ఇక్కడ మాకు అందరికీ మంచిగా అనిపిస్తుంది. మంచిగా జరుగుతున్నాయి. మేము అనుకున్న కోరికలు కూడా ఈ గణపతి మాకు నెరవేరుస్తున్నారు. ఇది కాకతీయ కని కోల్ ట్రాన్స్పోర్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి గత 9 సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు 5వ రోజు సందర్భంగా అందులోనూ అందరం కూరింది. ఈరోజే మహానదాన కార్యక్రమం చేపట్టాం. ఇది దిగ్విజయంగా జరిగింది. చాలామంది హాజరే దీన్ని విజయవంతం చేశారు. ఈరోజు కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నవి. గణపతి నవరాత్రుల ఉత్సవంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మహాఘనంగా జరిగింది. ఇక్కడ మేమందరం కూడా వారి భార్యలం పాల్గొనడం జరిగింది. ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. భక్తులందరూ కూడా మహాఘనంగా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి విజయవంతం చేశారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గత 7-8 సంవత్సరాల నుండి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మహాగణపతి నవరాత్రి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము. భగవంతుడు ఆ వినాయకుని ఆశీస్సులతో మా కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారి భార్యలను కుటుంబాలను చాలా సంతోషంగా చూడాలని కోరుకుంటూ ఇక గత 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ప్రతి ఏటా ఈ యొక్క కాలనీలో అంగరంగ వైభవంగా కుంకుమ పూజ, కుంకుమార్చన మరియు మహా అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా భక్తులందరం ఏకమై బ్రహ్మాండంగా కాలనీ వాసులను మమేకం చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమంలో కింటా 50 కిలోల రైస్ వేయడం జరిగింది. సుమారు వైట్ రైస్ 50 కిలోలు వేయడం జరిగింది. సుమారు 1000 నుండి 1500 మంది వచ్చి ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తమ తమ యొక్క అభిప్రాయాలు చెప్పుకోవడం జరుగుతుంది. అందరూ ఖుషిగా భోజనం చేసి ఆ యొక్క వినాయకుని ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క లక్ష్మీనగర్లో ప్రతి ఏటా జరిగేటువంటి ఈ యొక్క వినాయక చవితికి ఇక్కడ లడ్డు కానీ ఏది కానీ పాడినా ప్రతి ఇంట ఏదో ఒక శుభకార్యము శుభ వింటారు. కాబట్టి ఈ యొక్క వినాయకునికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఇది మొట్టమొదటి నుంచి పెట్టుకుంటున్నాం. అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నాము.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని మాడుగుల నాగరాజు శర్మ నిర్వహించారు. అనంతరం జల్లారపు రమేష్ లావణ్య దంపతులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం ఎర్రగుంటపల్లి క్షేత్రంలో వెలిసిన వినాయక మండపం వద్ద ఈరోజు ఎర్రగుంటపల్లి మండప నిర్వాహకులు అందరూ ఆ పల్లె యొక్క మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా యద్భావం తద్భక్తిలాగా ఆ దేవి ఆశీర్వాదం మాకు నిండుగా ఉండాలని అందరూ కూడా నిష్ఠగా కూర్చొని అందరూ కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ కుంకుమార్చన ఫలితం వల్ల ఎవరి గృహంలో మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండాలో ఆ గృహాలలో లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపమెత్తి ఎవరికైతే ధనం కావాలో, ఎవరికైతే విద్య కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే ఐశ్వర్యం కావాలో వాళ్ళందరికీ కూడా ఈ మహాలక్ష్మీదేవి ఆ కుంకుమార్చన ఫలితం వల్ల అందరిళ్లలో చేరి అష్టైశ్వర్యాలు కురిపించాలని ఈ ఎర్రగుంటపల్లిలో వెలిసినటువంటి ఈ వినాయకుడి యొక్క ఈ యొక్క నవరాత్రి పూర్తి ఫలితం ఇంటింటికి చేరి వాళ్ళ కుటుంబాలు బాగుపడి ఇలాగే లోక కళ్యాణం కూడా జరిగి మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా ఈ జరిగే విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రతి చోట కూడా రోజొక్క దైవ కార్యక్రమం ద్వారా భక్తికి పరంపరకు ధర్మానికి ధర్మా కార్యాలకు నిష్టగా నిలువుగా ఉండి మన దేశంలో ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగి ఇలాంటి ముత్తేదలు చేసేటువంటి ఇలాంటి సామూహిక కుంకుమార్చనలు త్యాగాలు పూజల వల్లనే భక్తి తత్వం పెరిగి మన కుటుంబాలు బాగుపడి మన ప్రాంతం మన క్షేత్రం మన దేశం శోభాయమానంగా వర్ధిల్లాలని పాడి పంటలు చక్కగా పండాలని ఎలాంటి కష్టాలు నష్టాలున్నా ఆ దేవదేవుల యొక్క ఆశీర్వాదం వల్ల తొలగిపోవాలని ఇలాంటి సామూహిక పూజల వల్ల ప్రపంచానికి మేలు జరగాలని అందరికీ దీవెనలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బుర్ర రమేష్ నియమకమయ్యారు. కాగా బుర్ర రమేష్ ను గ్రంథాలయ చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హైదరాబాద్ లోని వారి నివాసంలో బుర్ర రమేష్ కు అందించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటిని కూడా వాళ్ళు ఓనర్స్గా మారేటువంటి ఒక మంచి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరిగింది. అది మంచి ఫలితాలు ఇస్తుంది. దీని ఒక ఉద్దేశం కూడా ఒకటే, ఏదో దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని గాలికి వదిలేటువంటి కార్యక్రమం కాకుండా తద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో మార్పు రావాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరగాలనేటువంటి ఒక
గొప్ప ఆలోచనతో తీసుకొచ్చినటువంటి పథకమే దళిత బంధు పథకం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇది ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుకుంటూనే దేశంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం అమలు జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పటికే ఈ డిమాండ్ ఆల్రెడీ దేశంలో ఒక చర్చ జరుగుతా ఉంది. గత వారంలో దాదాపు 20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు సంఘాల నాయకులు కావచ్చు, అందులో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు కావచ్చు, ఇక్కడేదో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అమలు జరుగుతున్నటువంటి దళిత బంధు కార్యక్రమం అది ఎట్లుంది, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి మేము గమనిస్తాం చూస్తామని చెప్తే మా డిపార్ట్మెంట్ అధికారులతో అనేక మంది ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ యూనిట్స్ గ్రౌండ్ చేసుకొని వాళ్ళు దాని మీదనే జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆదాయం పొందుతున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నిజంగా కూడా ఆశ్చర్యపోయి ఈ పథకం దేశం మొత్తంగా ఎందుకు అమలు కాకూడదు, దేశంలో ఉన్నటువంటి దళితులు వాళ్ళు దళితులు కారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు కావా, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి పథకాలు తీసుకురావడం కోసం ఆలోచించట్లేదు అనేటువంటి ప్రశ్న ఈరోజు దేశంలో మరి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రశ్న అందరికి కూడా ఉత్పన్నమవుతూ ఉంది. అదేవిధంగా ఈ పథకం పైన కూడా అనేక రకాల దుష్ప్రచారం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అది కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కేంద్రం అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం దీనిపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఉచితాలు రద్దు చేయాలని నిన్న తీసుకున్నటువంటి ఒక చర్చ కూడా లేదు. కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన కూడా జరగనటువంటి దుర్మార్గమైన పరిస్థితి దేశం ఎదుర్కొంటుంది దళితుల పట్ల. ఇది చాలా దౌర్భాగ్యం. ఈ దేశంలో ఒక ఉన్నటువంటి ప్రభుత్వాలే ప్రజల కోసం, పేదల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఆలోచించకుంటే ఇంకెవరు ఆలోచిస్తారు, ఎవరి ద్వారా వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి విషయం. ఇది బోను. ఇంకా ఒక విషయం ఏమిటంటే వాళ్ళకు మీరు ఏం చేయకపోయినా మరి వాళ్ళు వాళ్ళ జీవితాలు కూలి నాలి చేసుకొని బతుకుతున్నటువంటి అనేక రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మార్చి మా పథకాలు అని చెప్పుకోవడం సరైనది కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదిలాబాద్ ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ ఫోటో పెట్టి ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ 55% మీకు ఇన్కమ్ ఇస్తుందంటే అన్ని జిల్లాల్లో నడిపే ప్రతి కార్యక్రమంలో కూడా హైదరాబాద్ ఎంపీ మీరు కాదు కదా, మరి ఎంపీది పెట్టుకోండి. ఇట్లా జవాబు ప్రజల కోసం ఇస్తున్నావు, ఎదురు ఆపోజిట్ పార్టీ కోసం ఇవ్వట్లా. బీజేపీ ఒక ప్రశ్న అడుగుతుంది, బీజేపీకి నేనే ఎవరు ఇవ్వడానికి ఊజ్ బీజేపీ అనొచ్చండి, కానీ బీజేపీ అడిగే ప్రశ్న అలాగా టీఆర్ఎస్ అడిగే ప్రశ్న ప్రజలకి ఆ దానికి జవాబు కావాలనే దానికోసం అడుగుతున్నాం మేము. మీరు ఎవరు అడిగినా, మీడియా ఎవరు అడిగినా కూడా ప్రజలకి దాంట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి. అది ఇవ్వమో ఇవ్వడం ఇవ్వకుండా పోవడం అది మీ ఇష్టం, కానీ వ్యంగ్యంగా ఇలా తిప్పితే ఏ భాషావళి ఎస్ఐ అవుతాయి. మగర్ మేరా ఉస్ దిన్ కా ప్రెస్ కాన్ఫరెన్స్ కా రికార్డింగ్ దేఖ్ లీజియే, మేరా రికార్డింగ్ నహీ ఆప్కా రికార్డింగ్ హీ దేఖ్ లీజియే, ఉస్మే మేనే క్లియర్లీ బోలే 2021 తక్ షాయద్ జూలై 2021 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ ఐ సెడ్ ఇట్ మే 2021. లేదు వారు హిందీ ప్రశ్న అడిగారండి, నేను మళ్ళీ తెలుగులో మీకు కూడా అదే విషయం చెప్తాను. తెలుగులో చెప్పనా, నా ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఏం చెప్పాను ఈ విషయం మీద అనేది ఒకసారి శుభ్రంగా చూసుకోమనండి, చూసుకొని మాట్లాడమనండి. దాని తర్వాత ఇంతో అవ్వు అంత టెన్షన్ పెట్టుకుని నేను రిసైడ్ చేయి నేను రెసిగ్నేషన్ చూసుకుందామండి. ప్రజలు ఎవరిని తీయాలి ఎవరిని పెట్టాలనేది ప్రజలు చూసుకుంటున్నారు.
ప్రతి మాటకి రోజు రోజు పొద్దుటే లేచి రోజు సాయంకాలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని పల్నా నువ్వు రిసైన్ చెయ్యి నీ అన్ని ఏకవచనం రిసిగ్నేషన్ తర్వాత ముందు నేను ఇచ్చినదని చూడమన్నండి నేను దాంట్లో చెప్పింది కూడా ఇదే 2020, 2021 వరకు చాలా వరకు ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయం నో వే అన్న వాళ్ళు అప్పుడు ఎందుకో మనసు మార్చుకొని వచ్చి చేరారు అనే లైన్ కూడా నేను చెప్పాను అక్కడ కానీ 2020, 2021 లో జ్ఞానం ఎందుకండి వచ్చింది అప్పటి వరకు ఏం చేశారు ప్రజల్ని మబ్బు పెట్టడానిక సో పూర్తిగా విని మాట్లాడితే అందంగా ఉంటుంది పర్టిక్యులర్లీ మినిస్టర్స్ ఒక పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఊరికి ఏదో విన్నాను దాన్ని పట్టుకొని రెస్పాండ్ చేస్తాను ఆ పద్ధతి వద్దండి ప్రజల కోసం మనం కొంచెం డీటెయిల్డ్గా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చెప్పడం అవసరం ప్రభుత్వం ఒక వాట ఉంటుందండి స్టేట్ ప్రభుత్వం ఒక వాట ఉంటుంది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను డైరెక్ట్గా దీనికి ఆన్సర్ కాదు అది కానీ అది చెప్పడం వల్ల ఈ ఆన్సర్ కూడా మీకు అర్థమవుతుంది ఇది టెక్నాలజీ యూజ్ చేసి ఎక్కడ కూడా ట్యాక్స్ పేయర్ ఇచ్చిన డబ్బు అనవసరంగా ఒక్క రోజు ఎక్స్ట్రా కూర్చోకూడదు ఏ ప్రాజెక్టుకు వెళ్ళాలో ఆ ప్రాజెక్టు టైంకు వెళ్ళాలి అనే ఆ దృష్టిలో ఒక సిస్టమ్ తీసుకొచ్చాము ఇది ఈ ప్రాజెక్టుకు వర్తిస్తుంది నేను చెప్పట్లా కానీ చెప్తున్నాను ట్యాక్స్ పేయర్ ఒక పైసా ఒక్కొక్క పైసాని సరిగా ఉపయోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో ఒక్కటి మీ ముందు ఇప్పుడు పెడతారు దానివల్ల డిజిటైజ్ చేసేసాం పూర్తిగా ఇప్పుడు సెంట్రల్ స్కీమ్ ఒకటి ఉందనుకోండి దాంట్లో సెంట్రల్ వాటా 60 రూపాయలు పెట్టి స్టేట్ వాటా 40 రూపాయలు పెట్టినాక అది 100 రూపాయలు అయి ఆ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సిస్టమ్ వచ్చే ముందు 60 రూపాయలు స్టేట్ సెంటర్ పెట్టేస్తుంది స్టేట్ వాటా ఉండదు నేను తెలంగాణ గురించి చెప్పట్లా సిస్టమ్ని వ్యాఖ్య చెప్తున్నాను తెలంగాణ గురించి ప్రత్యేకం ఆన్సర్ ఇద్దాం సో ఈ 60 రూపీస్ పెట్టేస్తాం తర్వాత 40 రూపీస్ స్టేట్ పెడుతుంది అది ఎప్పుడు పెడుతుందో మనకు తెలియదు ఈ 60నే ముందు వాడుకుంటారు లాంచ్ చేస్తారు దాని తర్వాత ఈ 40 వస్తుందో లేదో మనకు తెలియదు ఇన్కంప్లీట్గా ఉంటుంది ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్ ఇంకా ఇవన్నీ వస్తాయి దాని తర్వాత ఎప్పుడు ఏ టైంలో ఈ 40 తిరిగి వస్తుందో మనకు తెలియదు ఇవన్నిటి వల్ల ప్రాజెక్ట్స్ చాలా పెండెన్సీలో ఉండిపోతాయి ఎవరు వాటి వల్ల పెండింగ్ తెలియదు ప్రజలేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్లో ఇంత డిలే అవుతుంది ఏంటి అని అడుగుతారు ఇవన్నిటికీ ఇవాళ ఆ సిస్టమ్ ద్వారా మేము మీరు పెట్టిన వెంటనే ఆ డబ్బు పెట్టేస్తాం జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ ఇది డిజిటైజ్ అయిన తర్వాత దానివల్ల ఎక్కడ కూడా స్టేట్ హిస్సా వచ్చిందా సెంట్రల్ వాటా రాలేదా ఇవన్నీ గొడవ ఉండదు ఇద్దరిది ఒకే టైంలో పడుతుంది అకౌంట్లు మునుగోడుకు సంబంధించి టీఆర్ఎస్ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్య అన్నారు తనకు సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు పార్టీ సంబంధించినంత వరకు అయితే ఈ గత 1 మంత్లో ఈ రిజైన్ చేసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ సమక్ష కానీ లేదా వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి నాయకులు కార్యకర్తల జాయినింగ్ ప్రోగ్రాములు కానీ వేరే వేరే నియోజకవర్గాలు అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఎంపీగా ఒక మాజీ ఎంపీగా మా సోదరుడు కన్న ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీగా స్థానికుడు కూడా ఇంతవరకు అయితే ఎవరు సమాచారం ఇచ్చినటువంటి దాఖలాలు అయితే నాకు కనిపించలేదు మరి ఇన్ఛార్జ్గా మాకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇచ్చినా లేయకున్నా కూడా మా వంతు బాధ్యతగా పార్టీకి మేము పనిచేసుకుంటూనే పోతున్నాం ఇక అది సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక మంత్రి గారే ఎందుకంటే మంత్రి గారే ఈ ఎన్నికలు తన భుజాలు వేసుకొని నడిపిస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి మరి వారే జవాబు చెప్పాలి టికెట్ బీసీ సామాజిక వర్గం కాదు టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆశించడంలో తప్పులేదు అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫాలో అవుతాం వారు చెప్పినటువంటి పని చేస్తాం ఆశించడంలో తప్పులేదు ప్లస్ ఇందులో ఉన్నటువంటి కేవలం బీసీ సామాజిక వర్గం కాదు ఇక్కడ వాళ్ళు బలమైనటువంటి నాయకులు అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే నాయకులు ఉన్నారు వాళ్ళు బీసీ సామాజిక నేను ఒక గౌడు బీసీ సామాజిక వర్గం ఉండొచ్చు అంత మాత్రాన నేను వేరే వర్గాలకు నాయకుడిని కాదన్నట్టు కాదు కదా
कष्ट वाल मेमंदीन व्यक्तिगत गौरव मुख्यमंत्री गारु ये पनी चेप्पिना चेयडानिकि सिद्धंगा उन्नानु वाळ्ळु मम्मल्नि मीटिंग्लकु पिलिचिना पिलवकुन्ना ना वंतु बाध्यतगा ना प्रांतंगा मुनुगोडु नियोजकवर्गा अभिवृद्धि कोरकु ఈ అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఫర్ మీ బాదిలీలతో పాటు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కాగా వారు చేపట్టిన రిలే దీక్షలకు ఎమ్మెల్యే నరసింహారెడ్డి మద్దతు తెలిపారు జిల్లా పరిషత్ మండల పరిషత్ గిరిజన సంక్షం అన్ని పాఠశాలల్లో పదోన్నతులకు బదిలీలకు ప్రక్రియకు వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని ఈఎస్పీసీ ఇచ్చిన పోరాట కార్యక్రమాన్ని విరమింపజేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యామంత్రి గారిని కోరుతున్నాను వెంటనే ఆ చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంలో ఒక బల్లో హెడ్‌మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంటే ఒక బల్లో ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంటే అది ఆ పాఠశాల నిర్వహణకు చాలా ఆటంకంగా ఉంటది ఆ సబ్జెక్ట్ లో బోధించే వాళ్ళు ఉండరు ఆ పాఠశాల నిర్వహణ మొత్తం చూసే హెడ్‌మాస్టర్ ఉండడు కాబట్టి పదోన్నత అనేది ఉపాధ్యాయుల కొరకు కాదు పదోన్నత అనేది బడి బాగా జరగడానికి బడి బాగా నిర్వహించడానికి కాబట్టి ఆ కోణంలో మీరు ఆలోచించడం లేదనేది నాకు కనిపిస్తుంది ఇది మంచిది కాదు అనేక సందర్భాల్లో శాసన మండల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది అయినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది అనేక సందర్భాల్లో మేము పదోన్నతులు బదిలీలు పూర్తి చేస్తాం బల్లను సజావుగా నిర్వహిస్తామని చెప్పారు కానీ నేటి వరకు వాయిదా వేయటం మంచిది కాదు విద్యారంగ సమస్యలు ఇలా ఉపాధ్యాయునికి దీంట్లో ఏమో లబ్ధి లేదు ప్రమోషన్ అనేది అదేదో పోస్ట్ కాదు కొత్తగా బడ్జెట్ ఇచ్చేది కాదు కొత్తగా అదనంగా ఏపీ కాదు అట్లాగే బదిలీలు అనే దాంట్లో ఏమీ లేదు దుస్తులు ఇవ్వమంటున్నాం పాఠ్యపుస్తకాలు ఇవ్వమంటున్నాం స్కావెంజర్ నియమించమంటున్నాం దీనికి సరి అయినటువంటి బడ్జెట్ కేటాయించమంటున్నాం మన ఊరు మనబడి అని పెట్టి మీ అందరికీ తెలుసు చిన్న పని కూడా అక్కడ జరగలేదు దానికి బడ్జెట్ కేటాయించడం లేదు రిక్రూట్‌మెంట్ లేకపోతే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ డెఫిషియన్సీ ఉంటే ఎవరు పేరెంట్స్ ఆ పాఠశాలకు పంపిస్తారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు లక్షలాది మంది పబ్లిక్ నమ్మి పాఠశాలలకు పబ్లిక్ పాఠశాలలకు పంపిస్తా ఉన్నారు ఇవాళ అక్కడ బోధించే ఇంగ్లీష్ మీడియం లేదు లేదా వివిధ సబ్జెక్టులు లేవు కాబట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తాను ఉనికిలోకి వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి విద్య మీద ఏమీ సమీక్ష చేయకుండా రిక్రూట్ చేయకుండా ఏది చేయకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితిలో ఇలా ఈ విద్యా వ్యవస్థ నడుస్తున్నది తను స్వార్థం కోసం పార్టీ మారలేదని మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఓటేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే బాధతోనే బీజేపీలోకి చేరానని మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారన్నారు నన్ను అప్రతిష్ట పాలు చేస్తందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అమ్ముడు పోయిందని చెప్పి 20,000 కోట్లకు నిజంగా మీరు చెప్పని చోదరులారా గుండె మీద చేసుకొని అమ్ముడు పోయిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఓటేస్తే ఓటేయమని అడగలుగుతారా మీరు ఒక్కసారి ఆలోచించి ధైర్యం ఉండదా మహిళలారా చెప్పండి నేను తప్పు చేస్తే స్వార్థం ఉంటే అందరు మంది అందరు 12 మంది ఎమ్మెల్యేలు పోయినట్టు నేను పోతానా పోనా స్వార్థపరుడైతే ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో నేను కూడా అందరిలాగా కండవు కప్పుకునేటోను కదా నేను పోయిందా మరి నేను ఇప్పుడు ఏమంటున్నా నాకు స్వార్థం లేదు మీరు మా ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు నాకు నిజంగా పైసలు ఆశ ఉంటే పార్టీ మారేవాడిని నాకు ప్రజల కోసం ఆలోచిస్తున్నా నా కోసం కాదు కాబట్టి రాజీనామా చేసి మా మునుగోడు ప్రజల దగ్గరికి పోతున్నా బిడ్డ తప్పు చేసినోడేమో ప్రజల దగ్గర పోయి మన నేను వస్తున్నా మీకోసం అని చెప్పడు పోటీ చేసి నా కోసం కాదు నాకు ఎమ్మెల్యే పదవి లేదా ఉన్నదా ఈ రోజుల్లో ఒక నెల రోజుల ముందు ఒక సర్పంచ్ పదవిని రాజీనామా చేయమంటే ఎవరైనా చేస్తారా ఒక వార్డు మెంబర్ చేస్తారా ఒక ఎంపీటీసీని చేయమంటే చేస్తారా మరి నాకు సంవత్సరంలో ఎమ్మెల్యే పదవిని ఎందుకు రాజీనామా చేసినాం ఎవరి కోసం చేసినాం మీరు చెప్పండి ఎవరి కోసం చేసినాం మునుగోడు ప్రజల కోసం మునుగోడు అభివృద్ధి కోసం కాదా మరి పండుకు నీరు చేసి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి మునుగోడుకు వచ్చిందా లేదా గట్టుపల్లి మీదకి పోయిందా లేదా ఎటుకెళ్ళి పోయింది మరి సోమవారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంది గాల్లో వేగం గంటకు 5 కిలోమీటర్లు ఉండగా గాల్లో తేమ 78% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,610 రూపాయలుగా ఉండగా
పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,390 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 682 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.